లో ఒక ఫ్లవర్ వాజ్ కూడా కింద పడిందట. ఆ సంగతి నీతో చెప్పంటున్నాడు. ఆ రౌడీ ఇంటి అడ్రస్ చెప్తాను, గోపాల్ తో చెప్పి పోలీసుల చేత అరెస్ట్ చేయించమను. ఎవరో గోపాల్ అటమ్మా, అతనితో చెప్పి ఆ రౌడీని అరెస్ట్ చేయించమని చెప్తున్నాడు. ఆ రౌడీ అడ్రస్ లోడీకాన్ స్ట్రీట్ నెంబర్ 6. ఆ రౌడీ అడ్రస్ నెంబర్ 6 లోడీకాన్ స్ట్రీట్. ఆ అడ్రస్ నీతో నేను చెప్పినట్టు మాత్రం నువ్వు ఎవరితోనూ చెప్పొద్దు. వస్తాను. ఆత్మారావు ఎక్కడయ్యా? నేను ఇక్కడే ఉన్నాను. ఓహో, సేమ్ పొజిషన్ అన్నమాట. వెరీ గుడ్, వస్తానమ్మా. ఏమిటదినా, నువ్వు చెప్పేది నిజమా? అవును, ఆయన్ని చంపిన హంతకుడు ఈ అడ్రస్ లో ఉన్నాడట, నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడట. నంబర్ 6 లోడీకాన్ స్ట్రీట్. ఇప్పుడు ఏం చేద్దాం? నా ప్రాణ స్నేహితుడి ప్రాణాలు తీసిన ఆ బాస్టర్డ్ ని చంపి నా ఫ్రెండ్ ఆత్మకి శాంతిని కలుగు చేస్తాను. నో, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. వాడిని చంపితే నువ్వే హంతకుడు అవుతావు. నో, రే గోపాల్, బీ కేర్ఫుల్. నీ అడ్రస్ దానికి ఎలా తెలిసింది? ఏముంది, ఫలానా ఫలానా వాళ్ళని సందు చూసి సపక్కమనిపించానని పేరాల కోసం అందరికి బో టంకే చెప్పుంటారు. వాళ్ళేమో శైలజకి ఫోన్ చేసి మీ ఆయన చంపింది ఈడనని చెప్పుంటారు. ఏడి సమాధి లెట్టిల్లో గట్ట. నేనెవరికి చెప్పలేదు, చంపాలని వెళ్ళాను, కుదరలేదు. శ్రీరామన్ చంపాలని నేను వేసిన మాస్టర్ ప్లాన్ పర్ఫెక్ట్ గా జరిగింది. ఎవ్వరికి తెలియకుండా పోలీస్ కేసు కూడా మాఫీ చేయించాం. మా ప్లాన్స్ అన్ని సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశాం. అనంతరం ఆస్తి మొత్తం మాకే దక్కేట్టుగా శైలజ నమ్మించి కాగితాలన్నింటి మీద సంతకాలు కూడా పెట్టించాం. అందుకే నువ్వేం చేస్తావో నాకు అనవసరం. శైలజ ఫినిష్ అయిపోవాలి, అది గంటల్లో జరిగిపోవాలి. ఈసారి ఫెయిల్ అవ్వదు బాస్, నాకు కాస్త టైం ఇవ్వండి. ఓకే. అయితే నువ్వు నమ్మిన వాళ్లే నీకు ద్రోహం తలపెట్టారన్నమాట. అవును భూతరాజు, చివరికి ఆస్తి కోసం నా భార్యని బిడ్డని ఏం చేస్తారు అని భయంగా ఉంది. చనిపోయిన తర్వాత నన్ను ఆత్మగా మిగిల్చి నా వాళ్లను చూసుకునే అదృష్టం కలిగించిన దేవుడే నాకు కొంచెం శక్తి ప్రసాదించుంటే ఈరోజు నా భార్యా బిడ్డల్ని కాపాడుకునేవాణ్ణి. భూతరాజు, మంత్రాలతో పూజలతో నాకేదైనా శక్తి వచ్చే మార్గం చెప్పలేవా? ఎందుకు చెప్పలేను, కాకపోతే దానికి ఒక పెద్ద తతంగం ఉంది. హోమం చేయాలి, పూజలు చేయాలి, ఉపవాసం ఉండాలి. హోమకుండ ముందు నేను ధ్యానంతో భూతగణ మంత్ర పఠనం జరిపించాలి. సరే, నువ్వు ఇంతగా చెప్తున్నావు కనుక తప్పేదే ఉంది, అలాగే చేస్తాను. అన్నిటికంటే ముందు నాడీ గ్రంథం చూడాలి. నాడీ గ్రంథమా? అవును, అందులో మానవ కోటి భూత భవిష్యత్ వర్తమానాల గురించి పేరు పేరున వ్రాసి ఉంటుంది. 100 ఏళ్ల నాటి తాళపత్రాలు, వాటిని తెప్పించి చూస్తాను. ఆత్మారావు, నీ జాతక చక్రం దొరికిందయ్యా. నీ అసలు పేరు శ్రీరామచంద్రమూర్తి కదా? అవును. నువ్వు పుట్టింది ప్రమోదూతనామ సంవత్సరం భాద్రపద మాసంలో 12వ తారీఖు కదా? అవును. నీ 3వ ఏట నీకు ఒక జలగణం తప్పిందయ్యా. నీ 16వ ఏట మీ నాన్నగారు పోయారు, నీది ప్రేమ వివాహం. అతి ముఖ్యమైన స్నేహితుడి వల్ల నీకు మరణం సంభవించింది. అది 1987 జ్యేష్ఠమాసంలో. అంతేకాదు, నీ ఆత్మరూపం వచ్చే శ్రావణ మాసం సప్తమి ఘడియల్లో ఈ అనంత విశ్వంలో లీనమై ఆత్మజ్యోతిగా మారబోతుంది. ఈలోగా నా భార్యా బిడ్డల్ని కాపాడుకోగలనా భూతరాజు? చెప్తాను. మీ ఇంట్లో పూర్వీకుల కాలం నుంచి వెలిగే జ్యోతి ఏదైనా ఉందా? పూజ గదిలో ఒక దీపం ఉంది, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అది కేవలం దీపం మాత్రమే కాదు, మీ పూర్వీకుల ఆత్మశక్తి అంతా ఆ జ్యోతిలో లీనమైంది. నువ్వు దీక్షతో ధ్యానంతో ఆ జ్యోతిని పూజిస్తే నీకు కొన్ని శక్తులు రావచ్చు. మీరు చెప్పేది నిజమా? అవునమ్మా. రేపు బ్రహ్మ ముహూర్తానికి నీ భర్త ఈ అఖండ జ్యోతి ముందు కూర్చుని ధ్యానం చేస్తాడు.
నువ్వు దేవాలయంలో అమ్మవారికి అర్చన చేయాలి. అక్కడ నేను శక్తి స్వరూపుడైన దేవదేవిని ఆరాధించి హోమం చేస్తాను. అలా చేస్తే నీ పట్టుకు కొన్ని అతీతమైన శక్తులు రావచ్చమ్మా. అయితే ఆయన నాకు కనిపిస్తారా? అలా అని ఖచ్చితంగా చెప్పలేనమ్మా, కానీ దైవానుగ్రహం ఉంటే నీ భర్త మాట నువ్వు వినవచ్చు. ముందు వెళ్ళి పూజకి సిద్ధం చేయమ్మా. కర్మానుసారంగా మరణించిన నన్ను ఆత్మగా నిలిపి నా కుటుంబానికి జరుగుతున్న అన్యాయాన్ని చూపించావు. దాన్ని ఎదిరించి నా భార్యా బిడ్డల్ని కాపాడే శక్తిని ప్రసాదించు. నువ్వు నా జీవిత సౌభాగ్యవతివి, ఎప్పుడూ సౌభాగ్యవతిగా ఉండాలని నా కోరిక.